దీనికి సంబంధించి అభయ్ చౌదరి గారు అదేవిధంగా రాజా గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు వాస్తవ సాగుదారులకి అన్ని రకాలైనటువంటి లబ్ధి చేకూర్చాలనేటువంటి లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్ 2011 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి పంట సాగుదారుల హక్కుల చట్టాన్ని 2019 గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. దీనికి భూ యజమానికి వాస్తవ సాగుదారునికి మధ్య ఒప్పంద పత్రం ఉంటుంది. దానికి సంబంధించి భూ యజమాని ఒకవేళ అందుబాటులో లేకపోతే దానికి సంబంధించి ఈరోజు వాళ్ళ ప్రతినిధి అయినా దానికి సంబంధించినటువంటి సంతకం పెట్టచ్చు, లేదనుకుంటే వాళ్ళ కన్సెంట్ ఏదైతే వాళ్ళ సమ్మతి ఉందో మీరు చెప్పినట్టుగా బయట దేశాల్లో ఎక్కడన్నా ఉన్నా సరే వీడియో ద్వారా కన్సెంట్ ఇచ్చినా సరే వాటికి సంబంధించి కూడా ఈరోజు మనం దానికి కూడా సీసీఆర్సీ కార్డు ఇవ్వడానికి వెసులుబాటు కలుగుతుంది. అధ్యక్ష, అదేవిధంగా పంట సాగుదారులకు సంబంధించి ఇప్పటికే అవగాహన కల్పించాం. వాళ్ళ యొక్క సాగుదార పత్రం యొక్క కాల పరిమితి 11 నెలలు మాత్రమే ఉంటుంది. 11 నెలల తర్వాత మళ్ళీ కొత్త కార్డు పొందాల్సి ఉంటుంది. ఈ చట్టంలో ఉండేటువంటి సెక్షన్ 5B ప్రకారం ఈరోజు స్పష్టంగా వాస్తవ సాగుదారుల కాల వ్యవధిలో పండిన పంటల మీద మాత్రమే వాళ్ళకు హక్కు ఉండేటువంటి విధంగా ఎటువంటి యాజమాన్య హక్కులు ఉండవు అని చెప్పి కూడా ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్ రుణార్హత, పంటల బీమా ఏదైతే ఉన్నా అన్ని రకాలైనటువంటి లబ్ధి ఈరోజు ఆ కౌలుదారులకి భూ యజమానులు ఏ విధంగా అయితే పొందుతారో అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ లబ్ధి పొందేటువంటి వెసులుబాటు ఉంది. దీని మీద తీసుకున్నటువంటి రుణాన్ని భూ యజమానికి సంబంధం లేకుండా ఎవరైతే కౌలుదారులు ఉన్నారో వాళ్ళు కట్టే విధంగా కూడా ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. అందుకని ఈరోజు దాదాపుగా పంట సాగుదారుకు సంబంధించి 160,000 వరకు రుణం పొందేటువంటి అవకాశం వచ్చింది. దీని సహకారం అన్ని రకాలైనటువంటి ఈరోజు లబ్ధి కూడా కౌలుదారులకు అందించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఈరోజు 8,05,500 మంది, 2019-20 సంవత్సరంలో చూస్తే 272,524 మంది ఉన్నటువంటి కౌలుదారులు, దాదాపుగా ఈరోజు 2023-24 సంవత్సరం వచ్చేటప్పటికి 8,05,000 మందికి చేరడం, మొత్తంగా ఇప్పటివరకు 25,66,147 మంది కౌలుదారులని గుర్తించి సీసీఆర్ కార్డ్స్ ఇవ్వడమైంది. అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద 13,500 రూపాయలు మొత్తంగా ఈరోజు కౌలుదారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దానికి సంబంధించి రైతు భరోసా కింద ఇప్పటివరకు 538,227 కుటుంబాలకి 638,79 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా నేను ఇచ్చినటువంటి అనుబంధంలోనే ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా, గిరిజన సాగుదారులకి, కౌలుదారులకు కూడా దీంట్లో వెసులుబాటు కల్పించి వాళ్ళకు కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి దాదాపుగా 253 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు 241,453 మంది రైతులకు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద 354,878 కుటుంబాలకి 731 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కింద దాదాపుగా 36,760 మందికి 6 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి ఈరోజు కౌలుదారులకు ఇచ్చేటువంటి దాని మీద లోన్ ఛార్జింగ్ మాడ్యూల్ ఒకటి తీసుకొచ్చి దానిని ఎప్పటికప్పుడు అధికారులు ట్రాకింగ్ చేయడంతో పాటు ఈరోజు అధ్యక్ష 1B అనేటువంటిది యజమాని పేరే ఉంటుంది, సీసీఆర్సీ కార్డు ఇచ్చిన వెంటనే ఎవరికైతే మనం కౌలుదారికి కార్డు ఇచ్చామో వాళ్ళ పేరు కూడా పొందుపరిచి ఈరోజు బ్యాంకులకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా హక్కు కల్పించేటువంటి విధంగా ఎప్పటికప్పుడు కౌలుదారులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్ మీద ట్రాకింగ్ దాన్ని పెంచేటువంటి చర్యలు చేపడుతున్నాం. అన్ని విధాలా కౌలుదారులకి ఈ ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని చెప్పి మీ ద్వారా